వజ్రోత్సవాలలో భాగంగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం సమయంలో ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న వాహనాల మీద టీజీ అని రాసుకొని తెలంగాణ యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక టీజీ పేరు మీద రిజిస్ట్రేషన్లు జరగాలి తెలంగాణ అంటే టీజీ అని ఉండాల్సిందని టిఆర్ఎస్ కుట్రతోని వాళ్ళ రాజకీయ పార్టీకి అనుసంధానం కలిగే విధంగా టిఎస్ అని చేశారు ఇయాల ఉత్తర ప్రదేశ్ లో యూపీ అని ఉంది మధ్యప్రదేశ్ లో ఎంపీ అని ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఏపీ అని ఉంది కర్ణాటకలో కేఏ అని ఉంది తమిళనాడులో టిఎన్ అని ఉంది ఎక్కడ కూడా స్టేట్ రిఫ్లెక్షన్ లేదు తెలంగాణలో ఎందుకు ఉందంటే టిఆర్ఎస్ ను ఆరు అంటే రావు గారు సైలెంట్ అయిపోతే టిఎస్ అని చెప్పి టిఎస్ గా మార్చిండు అందుకే కాంగ్రెస్ పార్టీ నిర్ద్విద్ధంగా టిఎస్ ను తిరస్కరిస్తూ టీజీ గా దీన్ని మార్చబోతున్నాము ఇక ముందు తెలంగాణలో వాహనాల మీద గాని ఎక్కడ రాయాల్సి వచ్చినా టిఎస్ అని రాయదు కాంగ్రెస్ పార్టీ టీజీ గా మారుస్తుంది ఇప్పుడు మేము మారుస్తాం అధికారంలోకి వచ్చి మొత్తం పరిపాలనలోనే టీజీ గా మారుస్తుంది కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని కూడా ఈ సమావేశంలో ఆమోదించినాం అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంలో ప్రజలందరూ ప్రతి వేదిక మీద కవులు కళాకారులు ఉద్యమకారులు అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పద్యము ద్వారా పాట ద్వారా స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్ర గీతంగా భావించానాడు పోరాటంలో పాల్గొన్నారు ఆ పద్యం పాట యొక్క స్ఫూర్తి అందశ్రీ అందించిన అద్భుతమైన పాటను ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బడుగులు సబ్బండ వర్గాల యొక్క పాత్రను కప్పిపుచ్చుకోవడానికి కప్పేయడానికి కేసీఆర్ గారు అధికారికంగా రాష్ట్ర గీతం చేస్తాను ఉద్యమ సందర్భంలో చెప్పి అసలు ఆ ఊసే ఎత్తడం లేదు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో ఈ గీతాన్ని అధికారిక కార్యక్రమంగా ఇప్పుడు వినియోగిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను అధికారికంగా ఆమోదం చేసి ఆ గీతాన్ని ఆలపించిన తర్వాతనే ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు చేపడతామని చెప్పి ఈ తీర్మానంలో మేము ఆమోదించుకోవడం జరిగింది ఇదే కాదు ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు తెలుగు తల్లి ఎవడికి రా తల్లి ఎవడికి తిండి పెట్టిందిరా ఎవడికి బట్టలు ఇచ్చిందిరా తెలుగు తల్లితో మాకు సంబంధం లేదు తెలంగాణ తల్లి ఉండాలని ఒక తల్లిని తీసుకొచ్చింది ఆ తెలంగాణ తల్లి దొరల తల్లి దుర్సానిగా భుజకీర్తులు కిరీటాలు పెట్టుకొని దొరలకు మాత్రమే తెలంగాణ తల్లిగా ఆవిష్కరించిండు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కాబట్టి ఈరోజు ఆ తెలంగాణ టిఆర్ఎస్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లిని తిరస్కరిస్తూ సబ్బండ వర్గాల కోసం సబ్బండ వర్గాల యొక్క రిఫ్లెక్షన్ కనిపించే విధంగా సబ్బండ వర్గాలకు తల్లిగా కనిపించే విధంగా తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున ఆవిష్కరించబోతున్నాము ఇక నుండి టిఆర్ఎస్ ఆవిష్కరించిన దొరలకు సంబంధించిన తెలంగాణ తల్లిని తిరస్కరిస్తూ సబ్బండ వర్గాల కోసం వాళ్ళ ఆకాంక్షలు వెలిబుచ్చే విధంగా ఈ వర్గాలను అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని కడుపులో పెట్టి కాపాడుకునే తెలంగాణ తల్లిని ఈరోజు మేము తెలంగాణ సమాజానికి అంకితం చేయబోతున్నాం సెప్టెంబర్ 17 నుంచి అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో రాష్ట్రాల యొక్క గొప్పతనాన్ని రాష్ట్రాల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా జాతీయ జెండాతో పాటు ఆయా రాష్ట్రాలలో జెండాలు పెట్టుకునే సాంప్రదాయం ఉంది ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున తెలంగాణ కోసం ఒక ప్రత్యేక జెండాను ఆవిష్కరించబోతున్నాం జాతీయ జెండాతో పాటు ఎక్కడైనా కూడా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే జెండాను కూడా ప్రత్యేక జెండాను తయారు చేసి తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామంలో జాతీయ జెండాతో పాటు ఈ వజ్రోత్సవాల సందర్భంగా ప్రతి గ్రామంలో జెండాను ఎగరవేసి ఆ జెండాకు జాతీయ జెండాకు నమస్కరిస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తెలంగాణ ప్రజలకు సిద్ధించిన స్వతంత్రాన్ని జాతీయ జెండాను గౌరవిస్తూ కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి సెప్టెంబర్ 17కు సంబంధించి 75 సంవత్సరాల వజ్రోత్సవాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి దగ్గర ఈ కార్యక్రమాలను తీసుకొని సంవత్సరం మొత్తం నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది
అందుకే తెలంగాణ సమాజంలో ఉన్న సబ్బండ వర్గాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనమందరం మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా, ప్రజల పక్షాన ప్రజల గుండె సప్పుడును ఇనిపించే విధంగా సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద, తెలంగాణ పోరాటం మీద, తెలంగాణ సబ్బండ వర్గాల త్యాగాల మీద కేసీఆర్ కప్పిన మబ్బులను తొలగించి తెలంగాణ సమాజం యొక్క ప్రతిష్టను ప్రతిబింబించే విధంగా ప్రపంచానికి ఎలియెత్తి చాటే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను తీసుకోబోతుంది. తెలంగాణ ప్రజలందరినీ నిండు మనసుతో ఆశీర్వదించాల్సినగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. అదేవిధంగా మునుగోడు ఎన్నికలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. మునుగోడు ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి నాయకుడికి వివిధ హోదాలలో బాధ్యతలు ఇచ్చినాం. రేపు మధ్యాహ్నం మునుగోడు నియోజకవర్గంలో సంబంధించిన చౌటుప్పల్ మండలంలో ఈ బాధ్యత ఇచ్చిన వాళ్ళందరితో మా ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మణిక్ ఠాగూర్ గారు, అదేవిధంగా మిగతా సెక్రటరీలు, ముఖ్య నాయకులందరూ కూడా అక్కడ సమీక్షలో పాల్గొని ఏ విధంగా రాబోయే మునుగోడు ఉప ఎన్నికలను ఎదుర్కోవాలి, ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోవాలి, ఎవరెవరు ఏ విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, వీటన్నిటికి సంబంధించి రేపు మధ్యాహ్నం 2 గంటలకు చౌటుప్పల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు 7 సెప్టెంబర్ కన్యాకుమారిలో ప్రారంభించిన భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, మళ్ళీ ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత మళ్ళీ కర్ణాటకకి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 24 అక్టోబర్ రాయచూరు నుంచి కృష్ణానది మక్తల్ ప్రాంతంలో ఉన్న బ్రిడ్జ్ మీద నుంచి తెలంగాణకు రాబోతున్నాడు. అక్కడి నుంచి మక్తల్, దేవర్కద్రా, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, అదేవిధంగా తొండుపల్లి, శంషాబాద్, తొండుపల్లి, ఔటర్ రింగ్ రోడ్, ముత్తంగి, సంగారెడ్డి, జోగిపేట్, పెద్ద శంకరంపల్లి, మద్నూర్, ఈ రూట్ వెంబడి దాదాపుగా 14 నుంచి 15 రోజులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను చేపట్టబోతున్నాడు. ఇందులో దాదాపుగా 15 రోజులు విభజన చేసి రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లను 15 యూనిట్ల కింద ఒక్కొక్క రోజు ఒక పార్లమెంటుకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొనే విధంగా కార్యాచరణ చేయాలని ప్రతి పార్లమెంటుకు ఒక కన్వీనర్ను నియమించి అక్కడికి వెళ్ళి సమీక్షలు సమావేశాలు చేసి ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లడానికి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రను సామాన్యుల వరకు చేరవేయడానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణను తీసుకొని దీన్ని విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించదలుచుకున్నాం. ఇది ఒక గ్రామానికో, ఒక జిల్లాకో, ఒక రాష్ట్రానికో పరిమితం కాదు, ఒక దేశానికో కూడా పరిమితం కాదు. ప్రపంచ దేశాలలో ఒక అద్భుతం ఆవిష్కరించబోతున్న గాంధీ కుటుంబం ఈ దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చారు. మహాత్మా గాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు, శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు ఇచ్చారు. ఈరోజు ప్రాణాలకు తెగించి ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి, ఈ దృఢమైన దేశంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టడానికి రాహుల్ గాంధీ గారు దాదాపుగా 200 రోజులు 4000 కిలోమీటర్లు నడవబోతున్నాడు. ఈ అద్భుతానికి మనం ప్రత్యక్ష సాక్షులం అవ్వడం అనేది మన జన్మ ధన్యమైనట్టే. ఆనాడు మహాత్మా గాంధీ గారితో దండి సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు గొప్పగా మేము ఆనాడు ఆ కార్యక్రమంలో పాల్గొనమని ఎట్లయితే చెప్పుకున్నారో, ఈరోజు రాహుల్ గాంధీ గారు చేపడుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనే ప్రతివాడి చరిత్రలో తలెత్తుకొని గొప్పగా నేను రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నా అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. వీటన్నిటినీ మళ్ళీ ప్రత్యేకంగా భారత్ జోడో యాత్ర మీద దిగ్విజయ్ సింగ్ గారు, జయరాం రమేష్ గారు, మిగతా ముఖ్యమైన నాయకులం అందరం కూడా మళ్ళీ కూర్చొని సమీక్షించుకొని పూర్తి వివరాలతో సంపూర్ణమైన కార్యాచరణతో మేము ముందుకు రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి కంప్లీట్గా చర్చ చేసినాము. సంబంధించి ఏర్పాట్లకు ఒక కమిటీ, అంటే మేనేజ్మెంట్కి ఒక కమిటీ, అదేవిధంగా మిగతా లాజిస్టిక్స్ అన్ని కూడా చూసుకోవడానికి, అంటే దీంట్లో సబ్ కమిటీలను వీటన్నిటిని కూడా తొందరలో అందరితో చర్చ చేసి వీటన్నిటిని కూడా నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాలతో ముందుకెళ్ళాలి అని చెప్పి
ఈ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, మొదటి ప్రాధాన్యత కింద సెప్టెంబర్ 17th నాడు చేపట్టబోయే కార్యక్రమాలు టీజీ విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్ర గీతం విషయంలో కానీ, తెలంగాణ తల్లి ఆవిష్కరణ విషయంలో కానీ, తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం ఎగరవేసే జెండా విషయంలో కానీ, ఈ నాలుగు కార్యక్రమాల మీద ప్రత్యేకమైన వార్తలను ప్రసారం చేయాల్సిందిగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి వరకు చంద్రశేఖర్ గారు ప్రజలకు చెప్పిన చరిత్ర కలుషితమైన చరిత్ర, డిస్ట్రాక్టెడ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ట్రూత్, అర్ధ సత్యాలతోని అబద్ధాలతోని చరిత్రను వక్రీకరించి ఈ చరిత్రను మొత్తం ఆయన ఖాతాలో రాసుకొని ఆయన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేసిండో ఆ ప్రయత్నాలను అన్నిటిని కూడా పటాపంచలు చేసి మొత్తం తెలంగాణ చరిత్రను ముఖ చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించబోతుంది. ఇంకా భవిష్యత్తులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క గొప్పతనాన్ని కూడా పాఠ్య పుస్తకాలలో ఏ విధంగా పొందుపరచాలనో కూడా భవిష్యత్తులో చర్చించాలన్న ఆలోచన ఉంది. ఇట్లాంటి ఎన్నో అంశాలు ఈ విషయంలో మీకు వజ్రోత్సవాలు అయిపోయే లోపల ఈ తెలంగాణ ప్రజల ముందల ప్రపంచ దేశాల ముందల తెలంగాణ యొక్క చరిత్రను ఆవిష్కరించి ఇప్పటి వరకు కేసీఆర్ మలినం చేసిన ఈ చరిత్రను పునీతం చేసి అందులో శ్రీమతి సోనియా గాంధీ గారి త్యాగాలను కీర్తించే విధంగా భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా కార్యాచరణ ఉండబోతుంది.